విజయ్ మాల్యా ఒక సాధారణ మధ్యతరగతి నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగి ఎన్నో వ్యాపారాలను అభివృద్ధి చేసి ఒకానొక టైంలో కర్ణాటక గవర్నమెంట్ని ఇండైరెక్ట్గా రూలింగ్ చేశాడు. కానీ తనకున్న చెడు అలవాట్ల వల్ల కొన్ని పరిస్థితుల్లో ఆయన బిజినెస్ పడిపోయింది. అది ఎంతలా అంటే చివరికి జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి ఆయన పతనమయ్యారు. ఇది ఇలా కొనసాగుతుండగానే ఒక రోజున కర్ణాటక హైకోర్టులో ఎస్బీఐ బ్యాంకుతో పాటు మరో 13 బ్యాంకులు కలిసి విజయ్ మాల్యా మీద కేసు పెట్టారు. కారణం, విజయ్ మాల్యా అనే అతను మా దగ్గర 6,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో కలిపి అది 9,000 కోట్ల రూపాయలు అయ్యింది. తాను మా దగ్గర తీసుకున్న ఈ అప్పులో ఇప్పటి వరకు తిరిగి ఒక్క రూపాయి కూడా కట్టలేదు. కనుక అతన్ని అరెస్ట్ చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి అని ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు కర్ణాటక హైకోర్టులో కేసు వేశాయి. దాంతో ఈ విషయంపై హైకోర్టు స్పందించి చివరికి విజయ్ మాల్యాను అరెస్ట్ చేయమని పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. కానీ అప్పటికే ఎవరికీ తెలియకుండా విజయ్ మాల్యా లండన్ వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగి నేటికి 7 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయ్ మాల్యా ఇండియా వచ్చిందే లేదు, బ్యాంకులకు రూపాయి కూడా చెల్లించిందే లేదు. చివరికి భారత ప్రభుత్వం కూడా అతను ఎక్కడున్నాడో తెలిసి కూడా ఏం చేయలేక చేతులు కట్టుకుని కూర్చుండిపోయింది. ఎందుకిలా అనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను తెలుసుకోవడానికి ముందు ఇంతకీ అసలు ఈ విజయ్ మాల్యా ఎవరు? అతను 1,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు తీసుకున్నాడు? తిరిగి ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులు రాబట్టడానికి ప్రస్తుతం బ్యాంకులు ఏం చేస్తున్నాయి? అసలు ఇండియా విజయ్ మాల్యాను ఎందుకు పట్టుకోలేకపోతుంది? అలాగే ఇలాంటి దొంగల్ని లండన్ ఎందుకని కాపాడుతూ ఆశ్రయిస్తుంది అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా నేను మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మొదటిగా విజయ్ మాల్యా వ్యక్తిగత జీవితం విషయానికే వస్తే, ఇతను మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సిటీకి దగ్గరలో ఉన్న దక్షిణ కన్నడ అనే జిల్లాలో 1955 సంవత్సరంలో డిసెంబర్ 18న జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 67 సంవత్సరాలు. ఇక విజయ్ మాల్యా తండ్రి పేరు విఠల్ మాల్యా. ఇతను ఒక బిజినెస్ మ్యాన్. వీరు యునైటెడ్ బ్రెవరేజ్ గ్రూప్స్ కి చైర్మన్. ఇక విజయ్ మాల్యా తల్లి పేరు లలిత రామయ్య. విజయ్ మాల్యా యుక్త వయసులో ఉన్నప్పుడే అనగా తనకు 28 ఏళ్ల వయసులో అతని తండ్రి విఠల్ మాల్యా మరణించారు. దాంతో యూబీ గ్రూప్ బాధ్యతలను విజయ్ మాల్యాని స్వీకరించి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత 1986లో అనగా తనకు 31 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్ట్గా పనిచేస్తున్న సమీరా శర్మతో ప్రేమలో పడటంతో ఆమెనే పెళ్లి చేసుకున్నారు. దాంతో ఈ జంటకు గాను ఒక కొడుకు జన్మించాడు. అతని పేరు సిద్ధార్థ మాల్యా. కానీ బాబు పుట్టిన కొద్ది కాలానికి అనగా పెళ్ళైన 2వ సంవత్సరానికే ఈ జంట మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విజయ్ మాల్యా యొక్క మొదటి పెళ్లి అనేది విడాకులతో ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత 1993లో అనగా తనకు 38 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విజయ్ మాల్యా తన చిన్నప్పటి ఫ్రెండ్ రేఖను రెండో వివాహం చేసుకున్నారు. ఇక ఈ జంటకు గాను 2 కుమార్తెలు పుట్టారు. ఇక ఈ 2వ పెళ్లి అనంతరం కూడా విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో మాజీ ఎయిర్ హోస్టర్గా పనిచేసిన పింకీ లాల్వాణి అనే అమ్మాయితో సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ పబ్లిక్గానే రిలేషన్షిప్లో ఉన్నట్లుగా వ్యక్తపరిచారు. ఇక విజయ్ మాల్యా మరొక కోణం చూస్తే, ఇతను ప్రతిరోజు ప్రార్థనలు చేస్తారు, ఆలయాలకు వెళతారు, అలాగే సంవత్సరంలో ఒకసారి అయ్యప్పమాల వేసుకునేవారు. ఇక యూబీ గ్రూప్కి చైర్మన్గా పనిచేస్తూనే మరోవైపు తన సొంతంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని స్థాపించారు. ఇలా ఈ విధంగా లిక్కర్, ఏరోప్లేన్స్, రియల్ ఎస్టేట్, ఎరువులతో కూడిన అనేక భారతీయ బ్రాండులతో ఈయన వ్యాపారం చేశారు. ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి 60 కంపెనీలు బహుళ జాతీయ సమ్మేళనంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎంతలా అంటే ఆయన వార్షిక టర్నోవర్ 15 నెలల్లో 64% పెంచాడు. దాంతో 1998 నుంచి 1999 మధ్యలోనే ఆయన వాటా 11 బిలియన్లకు చేరుకుంది. ఇంకా చెప్పాలంటే 1999 ఆ సమయాల్లో బిజినెస్ పరంగా విజయ్ మాల్యాకి ఎటువంటి తిరుగులేదు, సక్సెస్ఫుల్గా దూసుకుపోతూ వచ్చారు. దాంతో అదే స్పీడ్లో భాగంగా రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాడు. కర్ణాటక నుంచి ఏకంగా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక మరోవైపు తన లిక్కర్ కంపెనీ భారతదేశంలో 10 కోట్ల కేసులను విక్రయించి మైలురాయిని సాధించింది. ఈ విజయంతో మాల్యా కంపెనీ భారతదేశంలో 2వ అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీగా అవతరించింది. విజయ్ మాల్యా చైర్మన్గా ఉండటం వల్లే ఈ ఘనతంతా సాధ్యమైంది. ఇలా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా తన రంగంలో పైకెదుగుతున్న సమయంలోనే 2005లో మాత్రం విజయ్ మాల్యా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మొత్తం మాల్యా లైఫ్నే మార్చేసింది. ఆ నిర్ణయం ఏమిటంటే, 2005లో విజయ్ మాల్యా ఏవియేషన్ సెక్టర్లోకి అడుగుపెట్టాలని అనుకున్నాడు. అనగా విమానాలు నడపడం. విజయ్ మాల్యాకి ఎప్పటి నుంచో ఎయిర్లైన్స్ బిజినెస్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. అందుకనే తనకు మంచి లాభాలు వస్తున్న ఈ సమయంలోనే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. మొదట్లో 4 ఏరోప్లేన్స్ని కొని ముంబై, ఢిల్లీ మధ్య ఫ్లైట్స్ని ఆపరేట్ చేశాడు. ఆ తర్వాత మరిన్ని ఏరోప్లేన్స్ని కొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేశాడు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడపడం స్టార్ట్ చేశాడు. దాంతో అప్పట్లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే వేరే ఏ కంపెనీ ప్రైవేట్ ప్లేన్స్ ఇంత కంఫర్ట్ని ఇచ్చేవి కాదు. అలాగే కింగ్ఫిషర్ తక్కువ టికెట్ ధరతోనే ఎక్కువ లగ్జరీ స్పీడ్ని ప్యాసింజర్లకు ఇచ్చేది. దాంతో కింగ్ఫిషర్ ఎయిర్ప్లేన్స్కి మంచి పేరు వచ్చింది. కానీ పేరు గొప్పగా ఉన్న ప్రతి సంవత్సరం ఆ కంపెనీ నష్టాలను చూస్తూనే ఉండేది. అది ఎంతలా అంటే 2006లో 341 కోట్లు, 2007లో 706 కోట్లు, 2008లో 213 కోట్లు నష్టం ఏర్పడింది. ఆ టైంలో కేవలం వీరు ఒక్కరిదే కాదు, అన్ని ఎయిర్లైన్స్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. దాంతో అలాగనే నష్టాలతో ఎయిర్లైన్స్ ని విజయ్ మల్య నడిపాడు. ఇక ఇలాంటి సమయంలోనే విజయ్ మల్య మరో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే 2008లో నష్టాల్లో ఉన్న ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్ కంపెనీని కొని దానిని తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లో విలీనం చేశారు. దీంతో తన దగ్గర ఉన్న ఏరోప్లేన్స్ సంఖ్య పెరిగింది. దీంతో ఇంకా నష్టాలు పెరిగాయి. ఆ టైంలో డీజిల్, పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఎయిర్లైన్స్ కంపెనీలకు నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో విజయ్ మాల్యా తన కింగ్ఫిషర్ బ్రాండ్ వాల్యూని షూరిటీగా పెట్టి SBI బ్యాంకులో రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. అయినప్పటికీ తనకి 2009లో 1371 కోట్ల నష్టం, 2010లో 1290 కోట్ల నష్టం, 2011లో 1236 కోట్ల నష్టం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కంపెనీని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్క పైసా కూడా లాభం విజయ్ మల్య చూడలేదు. అయినా కూడా గుడ్డిగా SBI బ్యాంక్ విజయ్ మల్యకు లోన్స్ ఇస్తూనే ఉంది. దాంతో ఇక 2012లో పరిస్థితి మొత్తం చాలా మారిపోయింది. ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. దాంతో అన్ని ఎయిర్లైన్ కంపెనీలు చాలా నష్టాల్లోకి వెళ్ళాయి. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా మూతపడ్డాయి. ఇక ఇదే సమయంలో కింగ్ఫిషర్స్కు పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరూ లేకపోవడం, అప్పటికే బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని ఉండటం, అలాగే నష్టాల వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడంతో దీంతో కంపెనీ ఎంప్లాయీస్ అంతా నిరసన చేశారు. అప్పుడు విజయ్ మల్య వారితో మాట్లాడి కన్విన్స్ చేసి వారితో మళ్లీ పనిని మొదలు పెట్టించాడు. ఎయిర్లైన్స్ని ఎలా అయినా తిరిగి లేపాలని భావించి తాను ఓనర్గా ఉన్న యూబీ కంపెనీలోని కొంత షేర్ని అమ్మి వచ్చిన డబ్బును కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టాడు. అయినా కూడా ఆ డబ్బులు సరిపోలేదు. ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పులు ఇక ఇవ్వలేమని బ్యాంకులు కూడా చేతులు ఎత్తేశాయి. ఇక చివరికి ఇంధనాల రేట్లు తగ్గించమని విజయ్ మల్య గవర్నమెంట్కు లెటర్లు రాశాడు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. నష్టంలో ఉన్న తన కంపెనీకి డబ్బులు ఇచ్చి రక్షించమని ప్రభుత్వాన్ని సహాయం అడిగాడు. దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఒకవైపు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదు, మరోవైపు ఎయిర్పోర్ట్స్కి రెంట్ కట్టకపోవడం వల్ల కంపెనీకి ఇచ్చిన ఏవియేషన్ లైసెన్స్ని చివరికి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాంతో తన ఫ్లైట్స్ ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ సమయంలో తనకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. దాంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ని తిరిగి నడపడానికి విజయ్ మల్యాకి అన్ని దారులు మూసుకుని పోయాయి. దాంతో చివరికి 2014 కల్లా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మూతపడిపోయింది. ఆ టైంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్తో పాటు ఇంకొన్ని ఇంజిన్ ఆయిల్ కంపెనీస్ కూడా మూతపడ్డాయి. ఇక ఒకవైపు బ్యాంక్స్కి ఇంట్రెస్ట్తో కలిపి 6,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాడు విజయ్ మల్యా. ఇంకోవైపు 300 కోట్ల రూపాయల శాలరీస్ని ఎంప్లాయీస్కి పే చేయలేదు. దాంతో ఒకప్పుడు 2010లో పోప్స్ లిస్టులో బిలియనర్గా ఉన్న మాల్యా 2014కి మిలియనర్ రేంజ్కు పడిపోయారు. ఇదంతా కూడా ఎయిర్లైన్స్ బిజినెస్లో నష్టం రావడం వల్లనే జరిగింది. SBI బ్యాంకు వారి అప్పును తీరుస్తాడేమోని 2016 వరకు వెయిట్ చేసింది. కానీ విజయ్ మల్య తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. దీంతో లీగల్గా ప్రొసీడ్ అవుదామని SBI బ్యాంక్ నిర్ణయించుకుంది. తీసుకున్న 6,000 కోట్ల రూపాయల అప్పు 2016 కల్లా వడ్డీతో కలిపి 9,000 కోట్ల రూపాయలు అయ్యింది. అందుకే 2016లో విజయ్ మల్య మీద SBI కేసు పెట్టింది. కానీ దానికి 6 రోజుల ముందే విజయ్ మల్య సైలెంట్గా లండన్ చెక్కేశాడు. దాంతో అప్పటి నుంచి మన ప్రభుత్వం విజయ్ మల్యాని ఎలాగైనా ఇండియాకి రప్పించి డబ్బులు వసూలు చేయాలని ట్రై చేస్తుంది. విజయ్ మల్య ఏమో ఇండియాకి రాకుండా తన మీద ఉన్న కేసుల్ని లండన్లో ఉండి సాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇక ఇక్కడి నుంచి అనగా 2016 నుంచి విజయ్ మల్యాకి ప్రభుత్వానికి మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అవేమిటంటే SBI అతని మీద కేసు పెట్టగానే విజయ్ మల్య ఏం చెప్పాడు అంటే తాను గత 30 సంవత్సరాలుగా ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీని నడుపుతున్నానని, ఈ 30 సంవత్సరాల్లో కంపెనీ ఎన్నో వేల కోట్ల రూపాయల ట్యాక్స్ని గవర్నమెంట్కి కట్టిందని, అలాగే నా ఎయిర్లైన్స్ కంపెనీ కూడా కోట్ల రూపాయల ట్యాక్స్లను ప్రభుత్వానికి కట్టిందని చెప్పాడు. అయితే ఇప్పుడు పరిస్థితి బాలేక నేను ఎయిర్లైన్స్ బిజినెస్లో ఫెయిల్ అయ్యాను. ప్రభుత్వం కూడా నన్ను కనీసం ఆదుకోలేదు. ఇప్పుడు డబ్బులు కట్టకుండా పారిపోయాననే ముద్రను నా మీద వేశారని చెప్పాడు. భారతదేశంలో ఎన్నో బిజినెస్లు ఫెయిల్ అయ్యాయి. వాటి వల్ల ఎన్నో లక్షల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వచ్చింది. కొన్ని కంపెనీలు 25,000 కోట్ల రూపాయలు బ్యాంక్స్ కప్పుంటే 15,000 కోట్ల రూపాయలతో సెటిల్ చేసుకున్నారు. అలాగే 9,500 కోట్ల రూపాయలు బ్యాంక్స్ కప్పుంటే 4,500 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అలానే ఇప్పుడు నేను కూడా వడ్డీ అయితే కట్టలేను, అసలు ఇచ్చేస్తాను. నేను తీసుకున్న 6,000 కోట్ల రూపాయల అసలు అమౌంట్ని ఇచ్చేస్తాను. వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాము, వడ్డీ మాత్రం నేను కట్టలేను అని విజయ్ మల్య బ్యాంక్స్కి చెప్పాడు. అలాగే తాను తన ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయల సాలరీస్ ని కూడా ఇచ్చేస్తాను, కానీ తన మీద ఉన్న కేసెస్ అన్ని కొట్టేయాలని అన్నాడు. అయితే తాను ఇండియాకు వస్తే ఇండియా కోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, కేసును సంవత్సరాల కొద్దీ సాగదీస్తారు, అందుకే నేను ఇండియాకు రావట్లేదని చెప్పాడు. సో అసలు అమౌంట్ అయితే సెటిల్ చేస్తాను అన్నారు. అయితే విజయ్ మల్య విషయంలో బ్యాంకులు మాత్రం కేవలం అసలు అమౌంట్ని తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే విజయ్ మల్యాకి దాదాపుగా 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అంచనా. ఇండియాలో కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ యూకేలో ఉన్నాయి. ఆస్తుల ద్వారా తమకు రావాల్సిన డబ్బును బ్యాంక్స్ తిరిగి తీసుకోవాలనుకుంటున్నాయి. అలా 2016 నుండి ఇప్పటి వరకు బ్యాంక్స్కి వాళ్ళ అమౌంట్ మాత్రం తిరిగి రాలేదు. విజయ్ మల్య కూడా ఇండియాకి రాలేదు. ఇప్పుడు కూడా విజయ్ మల్య తీసుకున్న అసలు అమౌంట్ని ఇచ్చేస్తానంటున్నాడు, కానీ బ్యాంక్స్ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఎలాగైనా వడ్డీతో సహా మొత్తం అమౌంట్ని రాబట్టుకోవాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు విజయ్ మల్య తీసుకున్న రుణాల లిస్టు చూస్తే 1,600 కోట్ల రూపాయలని SBI బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు, మరో 800 కోట్ల రూపాయలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు, మరో 800 కోట్ల రూపాయలని IDBI దగ్గర తీసుకున్నాడు, మరో 650 కోట్ల రూపాయలని బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మరో 550 కోట్ల రూపాయలని బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, మరో 430 కోట్ల రూపాయలని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మరో 410 కోట్ల రూపాయలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మరో 320 కోట్ల రూపాయలని యూకో బ్యాంక్ దగ్గర, మరో 310 కోట్ల రూపాయలని కార్పొరేషన్ బ్యాంక్ దగ్గర, మరో 150 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ దగ్గర, మరో 140 కోట్ల రూపాయలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, మరో 90 కోట్ల రూపాయలని ఫెడరల్ బ్యాంక్ దగ్గర, మరో 60 కోట్ల రూపాయలని పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ దగ్గర, అలాగే మరో 50 కోట్ల రూపాయలని యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఇలా ఈ విధంగా తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే కేవలం విజయ్ మల్యదే కాదు బ్యాంకులతో కూడా తప్పు ఉందిలే అనిపిస్తుంది. ఒక సామాన్యుడికి 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే అన్నిటిని తమ దగ్గర తాకట్టు పెట్టుకుని మరీ కాళ్ళు అరిగేలా తిప్పించుకుంటాయి ఈ బ్యాంక్స్. అలాంటిది ఇలాంటి వారికి మాత్రం ఎలా కోట్ల రూపాయలని ఆశతో ఇచ్చేస్తాయో ఏంటో. సరే, ఇక ఇప్పుడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యానికి కారణం ఏంటి అనేది చూద్దాం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యానికి మొదటి కారణం వ్యూహాత్మకంగా లేకపోవడం. మొదట కంపెనీ ఎకనామిక్ క్లాస్ సర్వీస్ను ప్రారంభించింది, తర్వాత వారు లగ్జరీ క్లాస్కు మారారు, ఆ తర్వాత వారు తక్కువ ధర విమానయాన సంస్థగా మారారు. ఇలా ఈ కంపెనీ తన లక్ష్య ప్రేక్షకులను నిరంతరం మారుస్తున్నందువల్ల ప్రయాణికులు ఈ ఎయిర్లైన్స్పై ఆసక్తిని కోల్పోయారు. వారి వ్యాపార వ్యూహంలో ఇతర సమస్య ఏమిటంటే వారు లాభదాయక మార్గాలపై దృష్టి పెట్టలేదు. నిర్వహణ లేకపోవడం, 2008 మాంద్యం లాంటి వైఫల్యానికి కారణాలు కావచ్చు. ఇక కంపెనీ మూతపడ్డాక విజయ్ మల్య తనకు భారత్లో ఉంటే న్యాయం జరగదని బ్రిటన్ పారిపోయాడు. అయితే వాస్తవానికి మాల్యా అప్పగింతకు అడ్డంకులను తొలగాయని, బ్రిటన్ ప్రభుత్వం కూడా భారత్కు అప్పగించేందుకు అంగీకరించిందని భారత విదేశాంగ శాఖ అధికారులు అప్పట్లో చెప్పారు. దీంతో వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియాకు బయలుదేరి వస్తారని అనుకుంటున్న సమయంలో చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా మాల్యాని ఇప్పుడే భారత్కు పంపలేమని బ్రిటన్ హై కమిషన్ మరలా చల్లగా కబురు చెప్పింది. ఇదిలా ఉండగా ఏంటా చట్టం ఎందుకు అడ్డుపడుతుందన్న దానికి మాత్రం బ్రిటన్ హై కమిషన్ వివరణ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని స్పష్టం చేసింది. సింపుల్గా చెప్పాలంటే మొత్తంగా మాల్యా ఇప్పట్లో భారత్కు రావడం మాత్రం ఆగిపోయినట్లయింది. ఇక లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో మాల్యాను భారత్కు తీసుకొచ్చి ముంబై ఆర్థర్ రోడ్లోని సెంట్రల్ జైలుకు తరలిస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ యూకే చట్టం మాల్యాకు చుట్టంలా మారిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ మల్య భారత్లోని వివిధ బ్యాంకులకు 10,000 కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విషయం తెలిసిందే. అతన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. అయితే బ్రిటన్లోని చట్టాలు మాల్యాకి అనుకూలంగా మారుతున్నాయి. తనను భారత్కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ యూకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని మాల్యా యూకే హైకోర్టును కోరారు. అయితే మాల్యా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో విజయ్ మల్యాను భారత్కు తీసుకురావడానికి అనుమతి లభించినట్లేనని అంతా భావిస్తున్న క్రమంలో బ్రిటిష్ హైకమిషన్ ఇలా ట్విస్ట్ ఇచ్చింది. విజయ్ మల్యాకు ఇండియా చట్టాల మీద నమ్మకం లేదు. ఇండియన్ ప్రభుత్వం తన మీద దొంగ అనే ముద్ర వేసిందని చెప్పాడు. ఇది న్యాయం కాదంటున్నాడు. బ్యాంకులేమో ఎలాగైనా విజయ్ మల్యాను ఇండియాకి రప్పించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నాయి. సో ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి. బ్యాంకులు గెలుస్తాయా లేదా విజయ్ మల్య నెగ్గుతాడా అనేది మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోవాలని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.